శ్రీ 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 విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం చక్రవర్తులకు నా సాష్టాంగ నమస్కారములు. ఈనాటి కార్తీక మాస అంతర్జాల పర్యటనలో పాల్గొంటున్న సభాసభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈనాటి ఈ అంతర్జాల కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి స్వాగతం, సుస్వాగతం. అంతా లేచి నిలబడి ప్రార్థనలో పాల్గొనండి. ప్రార్థన అనంతరం తిరిగి కూర్చుని తదుపరి కార్యక్రమంలో శ్రద్ధగా పాల్గొనండి. ఇప్పుడు ప్రార్థన. నీవు అనంతుడవు, అనుపమానుడవు. ఆకాశము వలె నిండి, గాలి వలె వ్యాపించి, భూమి వలె చరాచర భూతకోటిని మోయుచున్నాడవు. సూర్యుని వలె జగజ్జాలములను వెలిగించుచున్నాడవు. నీకంటే ఘనులుగాని, పూజ్యులుగాని, పవిత్రులుగాని ఎవ్వరునూ లేరు. ఓ స్వామి, నీ మహిమ, నీ శక్తి, నీ వైశాల్యము, నీ లోతు, నీ సర్వజ్ఞత్వము తెలిసిన వారెవరునూ లేరు. నీవు సృష్టి, స్థితి, లయములకు మూలమై జ్ఞాన అజ్ఞానములు, కలిమిలేములు, ఘనాధికములు, బంధమోక్షములకతీతమైన నీ నిజతేజము ఎల్ల మానవ జీవకోటికి ఆధారభూతమై ప్రకాశించుచున్నది. ఓ స్వామి, నిన్ను నమ్మినవారు నశించరు. నిన్ను ధ్యానించువారికి దుఃఖములు లేవు. నిన్ను మనస్సులో నుంచి వారికి భయము లేదు. మేము పామరులము, దీనులము, నీవే దిక్కని నమ్మియున్న భక్తులము. మా భారము కర్ణధారునివలే నీపై వేసికొని మమ్ము మాయలయందును, పాపములయందును, హింసలయందును పోనీయక నీ తత్ప్రతిపాదకంబైన మహావిశ్వమునందు సర్వదా నిలిపి నీ దయయను,
సర్వసేచనమున మమ్ము పునరుద్ధరించి మా కష్టములను దీర్చి మా అజ్ఞానమనే చీకటిని తొలగించి మా పొరపాట్లు మన్నించి మమ్ము అన్ని విధాలా కాపాడి సంరక్షింపుము తండ్రి. నీవు కరుణాళుడవు, దయాళుడవు, దీనరక్షకుడవు, దేవాధిదేవుడవు, సచ్చిదానంద స్వరూపుడవు, ఈశ్వరుడవు. నీకు మా నమస్సులగునుగాక. నమస్తే, నమస్తే, నమస్తే నమః. ఓం శాంతి శాంతి శాంతి. ఈనాటి కార్యక్రమంలో ముందుగా షష్ఠపీఠాధిపతి కవిశేఖర డాక్టర్ ఉమ్రాళి షా స్వామి రచించిన సూఫీ వేదాంత దర్శనము గ్రంథము నుండి పద్యము, దాని భావము ఆలకించి తాత్విక జ్ఞానానుభూతిని పొందండి. మంచి వారలు హితులు లభించకున్నా చెడ్డవారల స్నేహంబు చేయరాదు. మల్లె పువ్వులు లేకున్న మానవలే ఒల్లి పూలు ముడవగా నల్లదెప్పుడు స్నేహం చేస్తే మంచివారితోనే చెయ్యాలి. మంచివారు దొరకకపోతే మానివేయడమే మంచిది. మల్లె పువ్వులు దొరకలేదని ఒల్లి పువ్వులు తలలో పెట్టుకుంటామా? శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ చక్రవర్తులకు నా సాష్టాంగ నమస్కారములు. ఈనాటి అంతర్జాల సభలో పాల్గొంటున్న సభాసభ్యులందరికీ నా నమస్కారములు. స్వామి, నిన్ను మనస్సులో తలంపులో సర్వం సహాచక్రమందేమూలనబడి దాగియుంటివని నీ వీక్షించి వేసారి నీవేమార్గంబున గణరామి వగలన్ నిట్టూర్పులను బుచ్చుచున్ భూమిని వ్యర్థ నిషిద్ధ జీవితము నే పూరింపగా నేర్తునే అంటున్నారు స్వామి. సూఫీ వేదాంత దర్శనం స్వామి కవిశేఖర డాక్టర్ ఉమ్రాళి షా స్వామి వారు రచించినటువంటి మహోన్నతమైనటువంటి ఆధ్యాత్మిక జ్ఞాన గ్రంథం. మరి ఆ జ్ఞాన గ్రంథాన్ని మనం గ్రహించినట్లయితే గద్య రూపంలో మనకి ఇచ్చినటువంటి బహుమతి మన సభాసభ్యులందరికీ కూడా గద్య రూపంలో అవతార శ్రీ హుస్సేన్ షా సద్గురు జ్ఞాన సంపదను మనకి ప్రసాదించారు. పద్య రూపంలో కవిశేఖర డాక్టర్ ఉమ్రాళి షా స్వామి వారు మనకి మహోన్నతమైనటువంటి ఆ మహాప్రసాదం. అది సూఫీ వేదాంత దర్శనము అంటే ఆ గ్రంథం ఒక మహాప్రసాదం. ఆ మహాప్రసాదంలో మనం రోజుకు ఒక పద్యం కానీ లేదా వారానికి ఒక పద్యం కానీ మనం చదువుకున్నట్లయితే మా అందులో ఉన్నటువంటి ఈశ్వర శక్తి అంతా కూడా మనలో ప్రవేశిస్తుంది. వేలాది కోట్లాది జీవాణువుల్లో జీవ చైతన్య శక్తి వచ్చి స్వామి నిన్ను మనస్సులో తలంపులో సర్వం సహాచక్రమందేమూలనబడి దాగి ఉంటివని. ఏమో స్వామి ఎక్కడ దాగున్నారో మనకేం తెలుసు. అంచేత నే సేవింపగా వేసారి నీవే మార్గమున గణరామి వగలన్ నిట్టూర్పులను బుచ్చుచున్. ఎక్కడా కూడా స్వామి నువ్వు కనపడకపోయేరుడికి నాకు చాలా స్వామి చూడండి, మనం ఒక 4-5 వారాలు మిస్ అయినట్లయితే గాబరాగా ఉంటుంది. చాలా ఎన్నో కష్టాలు పడిపోయినట్టుగా అనిపిస్తుంది అనమాట. అంచేత స్వామి దర్శనం కోసం మనం ఎప్పుడు కూడా అలా నిరీక్షిస్తూనే ఉంటాం. ఎప్పుడు స్వామి దర్శనం అవుతుంది, ఎప్పుడు స్వామి యొక్క ఆశీస్సు మనం పొందగలుగుతాం, వారి యొక్క దివ్యమైనటువంటి చూపు మన మీద ఎప్పుడు ప్రసరింపబడుతుంది, వారి యొక్క మహోన్నతమైనటువంటి ఆ యొక్క ఆశీస్సు మన మీద ఎప్పుడు ప్రసరింపబడుతుంది అని చెప్పి అలాగ మనం ఎదురు చూస్తూనే ఉంటాం. కారణం ఏంటంటే ఏ క్షణంలో ఏ సమయంలో ఎప్పుడు వారి యొక్క ఆ ప్రేమ అనేటువంటిది మన మీద ప్రసరింపబడుతుందో మనకు తెలియదండి. అంచేతనే పుట్టిన దగ్గర నుంచి తుదిశ్వాస విడిచేంత వరకు కూడా స్వామి యందు ఆ భక్తి విశ్వాసం లక్ష్యం కూడా మనం చూపించగలగాలి. సో ఆ విధంగా చూపించినప్పుడు భూమిని వ్యర్థ నిషిద్ధ జీవితము నే పూరింపగా నేర్తునే అంటే భూమి మీద మనకి జన్మించాం. ఆ యొక్క భూమి మీద జన్మించినటువంటి వ్యక్తి ఈ యొక్క జన్మలో కానీ మనం ముక్తిని పొందలేకపోయినట్లయితే తిరిగి మరలా 84 లక్షల జడ జన్మలకి వెళ్ళిపోవాల్సిందే. మరి మానవ జీవితం అంతా కూడా ఏమైపోయింది, వృధా అయిపోయింది. మరలా తిరిగి 84 లక్షల జడజన్మలు అంటే ఎన్ని వేల కోట్ల సంవత్సరాలు పడుతుందో చూసుకోండి. మరి అటువంటి విధానంలో వచ్చినటువంటి మానవ జన్మను సద్వినియోగం చేసుకోమని చెప్పి స్వామి మనల్ని ప్రతి గురువారం కూడా పిఠాపురం రప్పిస్తున్నారు.
ప్రతి మహాసభకే రెండని చెప్పి చెప్తున్నారు. కానీ మనం ఎంతమంది మనం రాగలుగుతున్నాం, ఎంతమంది స్వామి యొక్క జ్ఞాన సంపదను మనం పొందగలుగుతున్నాం, ఆ జ్ఞానసాగరంలో ఆ స్వామి మహోన్నతమైనటువంటి ఈశ్వర రహస్యాలు ప్రతి వారం, ప్రతి గురువారం, ప్రతి సభలోనూ కూడా ఎన్నో జ్ఞాన రహస్యాలను మనకి ప్రకటిస్తున్నారు. మరి మనం అది స్వీకరించగలిగేటటువంటి పరిస్థితుల్లో మనం ఉండాలి. అందుచేత ప్రతి ఒక్కరు కూడా క్రమం తప్పకుండా మన మన గ్రామాల్లో ఆరాధనా కార్యక్రమానికి హాజరవుతూ, పిఠాపురలో నిర్వర్తిస్తున్నటువంటి ప్రతి గురువారం సభా కార్యక్రమానికి, ప్రతి మహాసభల కార్యక్రమానికి అన్నిటికీ కూడా మనం హాజరైనట్లయితే, ఏదో క్షణంలో, ఏదో సమయంలో, ఎప్పుడో ఒకప్పుడు వారి యొక్క దివ్యమైనటువంటి ఆ ఆశీస్సు అనేటువంటిది మన మీద ప్రసరింపు చేసి మనల్ని తరింపు చేయడం అనేటువంటిది జరుగుతుంది. అంచేత భూమిని వ్యర్థ నిషిద్ధ జీవితం పూరింపగా నేర్తూనే, అంచేత ఈ భూమి మీద వచ్చినటువంటి మన జీవితం వ్యర్థం అవదు. అంచేత వ్యర్థం కాకుండా దానికి మానవ జన్మకి సార్థక్యత అనేది స్వామి కల్పిస్తారనేటువంటి రహస్యాన్ని మన అందరూ కూడా గ్రహించేటటువంటి శక్తిని స్వామి మనందరికీ కూడా ప్రసాదించాలని చెప్పి స్వామికి నా యొక్క సాష్టాంగ నమస్కారములు, సభ్యులందరికీ కూడా నా యొక్క నమస్కారములు. ఓం శ్రీ సద్గర్భ్యో నమః. శ్రీ 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 విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాధిపతులు డాక్టర్ ఉమర్ అలీషా సద్గురువర్యులకు, అమ్మగారులకు, పూర్వ పీఠాధిపతులకు నా హృదయపూర్వక సాష్టాంగ నమస్కారములు. ఈ ఆరాధనలో పాల్గొన్న సభా సభ్యులందరికీ పేరు పేరున నా నమస్కారం అండి. అఖిలాంతరంగుడై అజుడై సర్వలోకంబులు సృష్టింపగా దలంచి జీవాణువులగూర్చి చిత్ర ప్రపంచలీలల నాట్యమాడించి కలులమాపి యుగములు రక్షించు భగవంతుడేను ఆ ప్రవక్తల నంపి ఆ వాంగ్మయంబు శృతియుతంబుగా నిచ్చి హితమాచరించి తినంచు మల్కుచు కనిపించబోక చదువులకు నందరాక సాజంబుగాక తోచి తోచక ఈ చచరాచరాళి నిండి నీనాధ్వనులు వినుచుండువాడు అయిన సద్గురుమూర్తి మాకు దిక్కగునుగా. సుదీర్ఘ ఘన చరిత్ర కలిగిన శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ఆనాటి నుండి ఈనాటి వరకు ఈశ్వర ఏకత్వ ప్రతిపాదికమైన తత్వాన్ని తెలియచేస్తుంది. భగవంతుడు తాను ఒక్కడు అనే తెలివి అంటే జ్ఞానము, సద్గురువు తప్ప ఈ భూమిలో ఈ విషయాన్ని చెప్పేందుకు సద్గురువుకే సాధ్యంగా ఉంది, కానీ సామాన్య మానవులకు సాధ్యంగా లేదు. అందుచేతనే స్వామి అంటారు ఈశ్వరుండొక్కడే భ్రాంతులనేకమని. అంటే ఈశ్వర విధానంలో ప్రయాణించి ఆ ఈశ్వరత్వాన్ని గుర్తించాలి, గ్రహించాలి అంటే చాలా కష్టతరమైన విషయంగా అనిపిస్తుంది. అదే భ్రాంతి భావాలను కల్పించి, అదే నిజమనిపించి సభ్యుడిని సాధకుడిని కూడా ఆ వైపు మళ్లించి వామ మార్గంలో ప్రవేశింప చేయుట సులువుగా జరిగే విషయం. ఈశ్వరుని యొక్క ఏకత్వము స్థిరమైతేనే గాని జ్ఞానమునకు, ముముక్షత్వ విధానమునకు వేరే సాధనం లేదని చెప్పబడుతుంది కదా. అందుచేతనే జ్ఞానం మూలం ఇదం జగత్ అని. అందుచేత భగవంతుడు ఒక్కడే అని అచంచల విశ్వాసంతో మనస్సును నిలిపి తమస్సును బాసి నిర్గుణాత్మకమైన శక్తిని కేంద్రముగా చేసి భక్తితో భగవంతుడిని అనగా సద్గురును వేడుకున్నప్పుడు ఆయన గొప్పవాడు, దయాళుడు కనుక ఆయన సేవను దీక్షను నిలిపి జన్మను చరితార్థమును పొంది తరించటానికి ఆయన కరుణాకటాక్ష వీక్షణాలు ఎల్లవేళలా తోడై ఉంటాయి. నేనేను దివ్య తేజంబు ఎదను వెదకి సకల సత్సంపదలలోన సత్తుగలదు, నేనేమిటికి నీవెవడు వోయి చెప్పనేత్తు అని స్వామి వాక్కు. ఈ సృష్టి యావత్తు ఆ ఈశ్వర శక్తి నుండి నిబిడీకృతమై ఉంది. అణువు మొదలు మహామేరు పర్వతం వరకు గల ఈ సృష్టిని సృష్టించి సృష్టించిన వాటిలో చైతన్య రూపకంగా, జీవరూపంగా వెలుగొందుతున్నటువంటి ఒక మహత్తరమైన తేజస్సు ఉంది.
ఆ తేజస్సునందు మాట వరుసకు కూడా చీకటి లేదు. మానసికమైన యథార్థమైన జ్ఞాన విధానంలో ప్రయత్నించి ప్రయాణం చేసిన ఆ తేజస్సును, ఆ ఈశ్వరుడిని చూడగలరని, పొందగలరని స్వామివాక్కు. అటువంటి దివ్య జ్ఞానాన్ని, ఈశ్వర ఏకత్వాన్ని బడేటకు గురుదేవుని అనుగ్రహం, కాలం యొక్క అనుగ్రహం అవసరమై ఉన్నాయి. కాలమహాశక్తి చాలా అమూల్యమైనది. కాలమా నిన్ను వర్ణింపగా దరంబే, ఎవరు నీనా వివాదం తెలుపుగలవారు? ఏది రేయంబవళ్లచే నెరుంగబడినో, ఏది పరిణామకలితమై ఎలమిగలదో అని స్వామివాక్కు. ఈ మానవ జన్మ ఆవిర్భవించింది అంటే అది ఆయుష్ రూపంలో జీవశక్తి ప్రాతిపదికగా వచ్చి ఈ సృష్టిలో మనుగడ సాగిస్తుంది. యథార్థానికి కాలమన్నప్పుడు ప్రతి జీవరాశికి జన్మ మొదలు అంచం వరకు ఉన్న ఆయుష్ కాలము ఈశ్వర కాలంగా, జన్మ తరింపచేసుకునే కాలంగా తెలియబడుతుంది. అటువంటి కాలాన్ని సద్వినియోగపరుచుకొని ప్రతి లిప్తలోనూ ఆ ఈశ్వర విషయాన్ని గూర్చి తపించి ఆ ధ్యాసలో నిమగ్నమై ఉండాలని చెప్పబడుతోంది. దానికోసమే ఈ సృష్టిలో ఎన్నో ప్రత్యేక సందర్భాలు, పర్వదినాలు ఇలా ఎన్నో కల్పింపబడ్డాయి. మనం భ్రాంతికి ఆక్రమయ్యి ఆ మార్గంలోకి వెళ్ళిపోకుండా ప్రస్తుతం కార్తీక మాసం కాలం కల్పించబడింది. అంటే భగవంతుడిని సర్వకాల సర్వావస్థలయందు స్మరించుకోవటానికి, ధ్యానించుకోవటానికి కాలం మనకు ఏదో ఒక విధంగా తోడ్పడుతూనే ఉంది. మనమందరం భగవంతుని ఏకత్వ రూపంగా గ్రహించి ఆ గురుదేవుని శుభాశీస్సులు పొంది జన్మ చరితార్థం పొందుదామని మనవి చేసుకుంటూ స్వామి ప్రవేశపెట్టినటువంటి చిన్న సంకల్పం పెద్ద ఆశీస్సు అనేటటువంటి బృహత్తరమైన కార్యక్రమంలో ప్రతి ఒక్కరం పాల్గొని స్వామి ఆశీస్సును పొందాలి. అలా పొందాలి అన్నప్పుడు స్వామి చెప్పినటువంటి బాటలో, అంటే స్వామి ఏదైతే ఆజ్ఞాపించారో అటువంటి విషయాన్ని తూచా తప్పకుండా పాటించేటటువంటి స్థితిలోకి వెళ్ళినటువంటి శిష్యునికి స్వామి యొక్క ఆశీర్వాదం లభిస్తుంది. అంటే శిష్యుడు అన్నప్పుడు స్వామి వాక్కుని యథార్థమైన విషయంగా భావించి పాటించగలిగినప్పుడే అతను శిష్యుడు అనిపించుకునేటటువంటి విషయానికి రాగలుగుతున్నాడు. అందుచేత ఒక గురువుకి శిష్యుడిగా మనం ప్రయాణిస్తున్నాము అంటే స్వామి చెప్పినటువంటి ప్రతి వాక్కును ఆచరించాలి, ఆ బాటలో ప్రయాణం చేయగలగాలి, సర్వస్వము నీవే స్వామి అనేటటువంటి విషయానికి రావాలి. అలా వచ్చినప్పుడు స్వామి ప్రతి లిప్తలోనూ, కాల విధానంలో ఉన్నటువంటి ప్రతి క్షణం కూడా ఆ శిష్యుణ్ణి ఆశీర్వదిస్తూనే ఉంటారు. అటువంటి విధానంలో ప్రయాణం చేసి ఈ యొక్క పుణ్యకాలంలో, కార్తీక మాసం పుణ్యకాలంలో స్వామి కృపకు మనమందరం పాత్రులవుదామని కోరుకుంటూ ఓం శ్రీ సద్గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఏమన్నా పొరపాట్లు ఉంటే మన్నించండి. కొద్ది క్షణాలలో స్వామివారి దివ్య సందేశం ప్రారంభమవుతుంది. శ్రద్ధాశక్తులతో ఆలకించి ప్రత్యక్షానుభూతిని పొందండి. కార్తీక మాసము 2024 నవంబర్ 19 మంగళవారం నాడు ప్రత్యక్షముగా సద్గురు వర్యులు మన ప్రాంతాలలో పర్యటించలేకపోయినా పరోక్షముగా అంతర్జాలము ద్వారా లేదా ఆన్లైన్ ద్వారా వారి యొక్క వీడియో సందేశం ద్వారా మన ప్రాంతాలైనటువంటి తామరాడ, పెనుగొండ, కాపవరం, తూర్పు విప్పర్రు, సూరంపుడి, కాపవరం, తనకనమెట్ట, పంగిడి, మున్నగు ప్రాంతాల్లో ఉన్నటువంటి శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠ సభాసభ్యులకు, సభ్యేతరులకు నా యొక్క హృదయపూర్వక మనస్సు వాంజలులు. శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక తత్వం మన దైనందిన జీవన విధానంలో మనలో ఎన్నో మార్పులు కలిగిస్తూ సవ్య దిశలో మన జీవన విధానాన్ని, జీవన సంస్కారాన్ని అలవర్చుకుని తరించేటువంటి అద్భుతమైనటువంటి తాత్విక జ్ఞానాన్ని పొంది తరిస్తూ తాత్విక ఆలోచన స్థితి
మనలో ఏర్పరచుకోవడానికి అవకాశం కలుగజేసేటువంటి తత్వమార్గము. అంచేత మనం ఒక చక్కని ఒక ఆధ్యాత్మిక బాటను అలవర్చుకుని మన కుటుంబంలో సభ్యులందరూ కూడా తాత్విక జ్ఞానపరమైనటువంటి అంశాలతో ప్రయాణం సాగించగలిగినట్లయితే మన కుటుంబంలో ఒక ప్రశాంత వాతావరణం ఏర్పరచుకునే అవకాశం మనకు కలుగుతుంది. మనం ప్రశాంతంగా ఉంటూ మన తోటి వారు కూడా ప్రశాంతంగా ఉండేటువంటి అవకాశాన్ని వారిలో కూడా పొంది తరింప చేసుకునేటువంటి ఆధ్యాత్మిక బాటను వారికి కూడా అలవర్చుకునే విధానం తెలియజేసి, అదేవిధంగా కుటుంబ వ్యవస్థలోనూ సామాజిక వ్యవస్థలోనూ ఆధ్యాత్మిక పరిణితి ఏర్పడినట్లయితే మనందరిలో కూడా శాంతి ఏర్పడుతుంది. శాంతి తత్వం ద్వారా మనలో సహనతత్వం ఏర్పడుతుంది. శాంతి తత్వము సహనతత్వము ద్వారా మన యొక్క దైనందిన జీవన విధానంలో వచ్చేటువంటి అనేక రకాలైనటువంటి సంక్షోభాలను ఉద్రేకాలను నివారించుకుంటూ అనాలోచనపరమైనటువంటి నిర్ణయాలను తొలగించుకుని మన యొక్క దైనందిన జీవన విధానంలో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని ప్రశాంతతను సృష్టించుకునేటువంటి అవకాశం కలుగుతుంది. మనకు భగవంతుడు ప్రసాదించినటువంటి ప్రకృతిలో ఉండేటువంటి అనేక విషయాలను మనం శోధించి పరిశీలించి అందులో ఉండేటువంటి అద్భుతమైనటువంటి విషయాలను మనం గ్రహించి అది మన దైనందిన జీవన విధానానికి సమన్వయపరుచుకుని అందులో విషయాలు మనం అనుభవిస్తూ మనుగడ సాగించేటువంటి విజ్ఞాన సంస్కృతి పొంది తరించడం ద్వారా మనం మనతో పాటు మన జీవరాశి ఇవన్నీ కూడా సుఖవంతమైన ఆరోగ్యకరమైన సంతోషకరమైనటువంటి జీవితాన్ని పొంది తరించే అవకాశం కలుగుతుంది. అంచేత మనం ప్రకృతిని ఆ ప్రకృతిలో ఉండేటువంటి దైవత్వాన్ని మనం గ్రహించాలి. ఆ గ్రహించేటువంటి విధానం తరించేటువంటి విధానం భగవంతుడు ప్రకృతిలో ఒక అద్భుతమైనటువంటి సాధనాపరంగా వృక్షాలను మనకు ప్రసాదించారు. భగవంతుడు ప్రసాదించినటువంటి ఈ వృక్షాలు ద్వారా మనం ప్రాణవాయు జీవరాశి పొందగలుగుతుంది. ఈ ప్రాణవాయువు ఆ వృక్షాల నుండి లభిస్తున్నందున ఆ ప్రాణవాయువు చేత ఈ జీవనతత్వం మనుగడ సాగించే దిశగా నడుస్తున్నందున మనకు ఆ ప్రాణవాయువు ఆ భగవంతుడి యొక్క స్వరూపంగా ఆ మొక్కల నుండి మనం లభిస్తున్నందున ఆ మొక్కలలో ఆ వృక్షాల్లో ఆ భగవతత్వము ఆ భగవంతుని యొక్క శక్తి నిండి ఉన్నదనేటువంటి విషయం మనం తెలుసుకోవాల్సి ఉంది. తత్సృష్ట తదేవాను ప్రాప్సుతు అనేటువంటి విషయాన్ని విశ్లేషించుకున్నట్లయితే భగవంతుడు సృష్టించినటువంటి ఈ సృష్టిలో భగవంతుడు ఆయా రూపాల్లో భగవంతుని యొక్క శక్తి నిండి ఉన్నది. ఆ భగవంతుని యొక్క శక్తి వృక్షాల్లో ప్రాణవాయు రూపంలో జీవరాశికి ప్రసాదింపబడింది. అంచేత ఆ జీవరాశికి కావలసినటువంటి ప్రాణవాయువు
ఆ వృక్షాల నుండి మనకు లభిస్తున్నందున ఆ వృక్షంలో దైవత్వం నిండి ఉన్నదనేటువంటి యథార్థం మనకు తెలియబడుతుంది. ఇంకా తృష్ట్వా తదేవాన్ని ప్రార్థిస్తూ అన్నప్పుడు ఏదైతే సృష్టింపబడిందో వృక్షం, అందులో ప్రవేశించినటువంటి ఆ భగవత్శక్తి ప్రాణవాయువుగా జీవరాశికి ప్రసాదింపబడింది. అంటే భగవంతుడు వృక్షాల రూపంలో ఒక మహోన్నతమైనటువంటి అద్భుతమైనటువంటి శక్తిని మనకు ప్రసాదిస్తున్నారు. అటువంటి అద్భుతమైనటువంటి శక్తి వృక్షాల ద్వారా పొందేటువంటి ఒక మహోన్నతమైనటువంటి విషయం మనకు అర్థం కాబడుతున్నప్పటికీ మనం మన స్వప్రయోజనాలకు స్వార్థంతో మనం ఆ వృక్షాలను నరికివేసి అడవులను హరించేస్తూ వృక్షాలను తొలగిస్తూ మనం అనేక రకాలైనటువంటి ప్రకృతి వైపరీత్యాలకు కారణభూతమైనటువంటి సంక్షోభాలకు మూలంగా మనం చేసేటువంటి తప్పు మనకే పరీక్షగా నిలబడుతుంది మన ముందు. ఆ విధంగా మనం చేసిన తప్పుకు మనమే పరీక్షింపబడుతున్నాం, శిక్షింపబడుతున్నాం. మరి అటువంటి ప్రకృతిని మనం పరిరక్షించుకోవాల్సినటువంటి బాధ్యత మనపై ఎంతో ఉంది. మన మేధాశక్తితో మనం ఆలోచించగలిగి మనం చేస్తున్నటువంటి తప్పును మనం సవరించుకుని మనం ఈ వృక్షాల్ని సంరక్షిస్తూ పరిరక్షిస్తూ ప్రకృతిలో ఒక మహోన్నతమైనటువంటి అద్భుతమైనటువంటి సాధనా శక్తిగా ఉన్నటువంటి భగవత్శక్తిగా ఉండేటువంటి వృక్షాలను మనం ప్రతి ఒక్కరం కూడా ప్రతి సంవత్సరం కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరూ 3 మొక్కలు చొప్పున సంవత్సరంలో 12 మొక్కలు కుటుంబంలో 4 సభ్యులు ఉన్నట్లయితే 12 మొక్కలు మనం నాటగలిగినట్లయితే ప్రతి సంవత్సరం ఆ విధంగా మన చుట్టూ ఉన్నటువంటి మన వారు అంతా ఆ సమాజంలో ప్రతి ఒక్కరూ కూడా ఆ విధంగా చేయగలిగినట్లయితే మన పరిసర ప్రాంతాలన్నీ కూడా వృక్షాలతో హరితవనంగా మారి ప్రాణవాయు మనందరికీ ఒక స్వచ్ఛమైనటువంటి ప్రాణవాయు పొందే అవకాశం మనందరికీ ఏర్పడి మానవుడి స్వార్థంతో చేసేటువంటి విషవాయువులు, కలుషిత వాయువులు అన్నీ కూడా ఈ వృక్షాలు హరించి, అంటే తొలగి వృక్షాలు కిరణజన్య సంయోగ క్రియ ద్వారా అవి ఆ విషవాయువులను తొలగించి అవి ఆహారాన్ని తయారు చేసుకుని ఫల పుష్పాల రూపంలో మనకు ఆహారాన్ని ప్రసాదించి ప్రాణవాయువును ప్రసాదించి మనకు ఎన్నో లాభాలను ఈ వృక్షాల ద్వారా సమకూర్చుకోగలుగుతున్నాం. నిస్వార్థంగా చేస్తున్నటువంటి సేవ వృక్షాల నుండి మనం గ్రహించగలిగినట్లయితే మనం కూడా నిస్వార్థంగా ఆ వృక్షాల పరిరక్షణకు, సంరక్షణకు, వృక్షాలని రక్షిస్తూ ప్రకృతిని పరిరక్షించుకునేటువంటి దిశగా మన యొక్క ఆలోచన వ్యవస్థను ఏర్పరచుకుని మనం ఆ దిశగా మనం కృషి చేయగలిగినట్లయితే వృక్షో రక్షతి రక్షిత, వృక్షో రక్షతి రక్షిత అనేటువంటి ఆద్యోక్తిని మన అందరం కూడా ఆచరించగలిగినట్లయితే ఈ ప్రకృతి ఒక ప్రశాంతత మనకు ప్రసాదిస్తుంది. అది ప్రాణవాయు రూపంలో ఆరోగ్యాన్ని సమకూర్చుకునేటువంటి దిశగా మనం ప్రయాణం సాగించే అవకాశం మనందరికీ కలుగుతుంది. అందుచేత వృక్షాన్ని దైవంగా భావించినట్లయితే అవి మనకి ఎంతో నిస్వార్థంగా ఎంతో మేలు చేస్తూ మనకు, మనతోటి జీవరాశికి ఎంతో మేలు చేసేటువంటి ఒక అద్భుతమైనటువంటి శక్తి మనం
గ్రహించేటువంటి అవకాశం మనకు కలుగుతుంది. అందుచేత మనం మన యొక్క దినచర్యలో మనం భగవంతుని యొక్క తత్వాన్ని, భగవత్ సేవను, మానవ సేవను ఏ విధంగా మనం ఆయా రూపాల్లో ఆచరిస్తూ ఉన్నామో అదేవిధంగా ఈ వృక్ష సేవ కూడా మనం చేయగలిగినట్లయితే అందులో కూడా భగవంతుని యొక్క తత్వము ప్రాణవాయు రూపంలో మనకు ప్రసాదింపబడుతున్నందున మనం భగవంతునిగా మనం అన్వయించుకుని ఆ వృక్షాలను ఒక భగవత్ స్వరూపులుగా మనసులో మనం చిత్రించుకుని ఆ భగవంతుడు ఆ వృక్షం రూపంలో మన ఇంటి ముందు ఉన్నారు, మనం ఆ భగవంతుడు మనకు ప్రసాదించేటువంటి ఫల పుష్పాలను మనం స్వీకరించి మనం ఆనందంగా ఉంటూ ఆ వృక్షాల ద్వారా పొందేటువంటి స్వచ్ఛమైనటువంటి ప్రాణవాయువును అనుభవిస్తూ తరిస్తూ మనకు జీవన విధానం ఒక ఆహ్లాదకరంగా మార్చుకోవడానికి ఒక చక్కని సంస్కారం మన జీవన విధానంలో అలవర్చుకోగలిగినట్లయితే మనకు ఒక చక్కని ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం మన పరిసరాల్లో ఏర్పరచుకునే అవకాశం కలుగుతుంది. అందుచేత భగవంతుని యొక్క సేవ వృక్షాలను నాటి వాటిని పరిరక్షించుకుంటూ ప్రకృతిలో భగవంతుని యొక్క సాధనగా ఉన్నటువంటి వృక్షాల ద్వారా మనం అనేక లాభాలను మనం పొందుతూ మనం చేసినటువంటి కొద్దిపాటి సేవ అంటే వృక్షాన్ని నాటి పెద్ద చేసి వాటి యొక్క ఫల పుష్పాలను పొందే దిశగా మనం ప్రయత్నం చేయగలిగినట్లయితే ఆ భగవంతుడు మనకి ఎన్నో లాభాలు మనకు ఆ వృక్షం రూపంలో మనం ప్రసాదిస్తున్నారు. కొద్దిపాటి సేవ అంటే ఆ మొక్క నాటడం అనేటువంటిది, పరిరక్షించడం అనేటువంటి సేవ మనం చేయగలిగినట్లయితే ఆ భగవంతుడు మొక్క రూపంలో, వృక్షం రూపంలో మనకు అమోఘమైనటువంటి సేవా ఫలితాన్ని మనం ప్రసాదిస్తున్నారు. కనుక రాబోయేటువంటి వర్షాకాలంలో ప్రతి ఒక్కరూ కూడా ఇది భగవంతుని యొక్క ఆజ్ఞగా, సద్గురు యొక్క కృపా కటాక్ష వీక్షణాలతో మనం అందరం కూడా మన పరిసరాల్లో మన తల్లిదండ్రుల పేరున, మన ఇష్టదైవం పేరున, మన ఆప్తుల యొక్క పేరున ఆ మొక్కలు నాటి ఆ మొక్కల్లో ఆ భగవంతుని యొక్క ఆయా రూపాలను దర్శించేటువంటి ఒక తాత్విక భావన ప్రతి ఒక్కరూ ఏర్పరచుకుంటూ ఆ భగవత్ కృపకు, ఆ సద్గురు యొక్క ఆజ్ఞను అనుసరించి ఈ యొక్క అమోఘమైనటువంటి యజ్ఞంలో భాగస్వామ్యులు కావలసిందిగా నా యొక్క మనవి. సర్వే జన సుఖినో భవంతు. కార్తీక మాస పర్యటన సూచనలు. కార్తీక మాస అంతర్జాల పర్యటన కార్యక్రమం నవంబర్ 3వ తేదీ నుండి నవంబర్ 27వ తేదీ వరకు ప్రతిరోజు సాయంకాలం 5 గంటల నుండి 6 గంటల వరకు నిర్వహింపబడును. సభాసభ్యులందరూ భక్తి విశ్వాసం లక్ష్యంతో కార్తీక మాస అంతర్జాల ఆరాధనలోను, హారతిలోనూ కూడా పాల్గొనవలను. స్వామి మన గ్రామానికి భౌతికంగా వచ్చినప్పుడు ఏ విధమైన భక్తి విశ్వాసంతో సభలో పాల్గొంటామో అదే విధమైన భక్తి విశ్వాసంతో అంతర్జాల పర్యటన కార్యక్రమంలో కూడా పాల్గొనవలను. మీ గ్రామాలలో స్వామి అంతర్జాల పర్యటనలో ఉన్నప్పుడు సభాసభ్యులందరూ మీ గృహాలలో స్వామి ఫోటో వద్ద దీపారాధన చేసి ప్రసాదం ఉదకం పెట్టుకొని హారతి అనంతరం కుటుంబ సభ్యులంతా అత్యంత లక్ష్యంతో ప్రసాదం ఉదకం స్వీకరించి స్వామివారి దివ్యమైన శుభాశీస్సులు పొందవలను. శ్రీ 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 విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక చక్రవర్తులు డాక్టర్ ఉన్నలేశ స్వామివారికి నా సాష్టాంగ నమస్కారములు. పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాస పుణ్యకాలం, కార్తీక మాస అంతర్జాల పర్యటనలో నవంబర్ 19వ తేదీ మంగళవారం నాడు స్వామి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా తామరాడ, పెనుగొండ, కాపవరం,
తూర్పు విప్పర్రు, సూరంపూడి, కాపవరం, పెనకన్మెట్ట, పంగిడి తదితర గ్రామాల్లో స్వామివారి యొక్క మహోన్నతమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్సును అనుగ్రహ భాషణ రూపంలో ప్రసాదించడం జరిగింది. స్వామి ఒక మహోన్నతమైనటువంటి జ్ఞాన చైతన్యం ద్వారా స్వామి ప్రజల్లో ఏది మంచి ఏది చెడు అనేటువంటి విషయాన్ని మనకి తెలియచేస్తూనే అటువంటి జ్ఞానస్వరూపుడుగా ఉన్నటువంటి సద్గురుమూర్తిని గ్రహించడం చాలా కష్టంగా ఉందండి. ఎంచేతంటే మనకులాగే అయినా ఫ్యాంటో షార్ట్ వేసుకుని ఉన్నారనమాట, మనకులాగే భోంచేస్తున్నారు, మనకులాగే తిరుగుతున్నారు, మనకులాగే మాట్లాడేస్తున్నారు. అంచేత ఆయన అవతార పురుషుడు అనేటువంటి రహస్యాన్ని మనం గ్రహించలేకపోతున్నాం. అదే శ్రీకృష్ణ పరమాత్మ కూడా భగవద్గీతలో చెప్పారు, యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావ బోధస్య యోగోభవతి దుఃఖ అని చెప్పి స్వామి ఆ భగవద్గీతలో ప్రవచించడం జరిగింది. యోగరూపుడైనటువంటి వ్యక్తి అందరి మానవుల వలె ఉండును అని చేత మనస్వామి కూడా మిగతా మానవులు ఏ విధంగా ఉంటారో ఆ విధంగానే ఉంటారు. ప్రత్యేకమైనటువంటి వేషధారణ, ప్రత్యేకమైనటువంటి భాష అవేమీ కూడా మన దగ్గర స్వామి దగ్గర ఏమి ఉండవు. అంచేత అతని పరోక్ష ముందు అతని గూర్చి విమర్శలు హర్షణీయములై ఉపమానయుక్తంగా ఉండును. మరి గురువుగారి గురించి ఎక్కడ ఎవరు మాట్లాడుకున్నప్పటికీ కూడా అమ్మో ఆయన ఎప్పుడూ చిరునవ్వు చిందిస్తుంటారండి, అయ్యి బాబా ఎంత అలా ఎలా నవ్వుగలుగుతారండి అని ప్రతి ఒక్కరు కూడా మనకి మాట్లాడుకోవడం జరుగుతుంది. అంచేత ఆ విధంగా వారి యొక్క పరోక్ష మందు కూడా వారిని గూర్చి విమర్శలు హర్షణీయములై ఉపమానయుక్తంగా ఉండాలి. అది సద్గురువు అంటే మానవ రూపంగా ఉన్న జగద్రూపము నీకు గురువుగా లభించినప్పుడు ప్రయత్నించి బడసి నీవు కూడా జగద్రూపిగా మారిన విషయం నీ ఆత్మ నీకు సాక్ష్యం ఇచ్చినప్పుడు నీవు మానవుడవు అని చెప్పి అవతార శ్రీ హుస్సేన్ షా సద్గురువర్యులు మానవుడు అనేటువంటి చాప్టర్లో కూడా మనకి డెఫినేషన్ ఇవ్వడం జరిగిందండి. అక్కడ శ్రీకృష్ణ భగవానుడు ఏదైతే మనకి ఆ యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావ బోధస్య యోగో భవతి దుఃఖ అని చెప్పి ఏ విధంగా చెప్పారో ఇక్కడ అవతార పురుషుడైనటువంటి హుస్సేన్ షా సద్గురువర్యులు కూడా మానవ రూపం గురించి, మానవ రూపంగా ఉన్నటువంటి సద్గురు స్వరూపం జగద్రూపంగా నీకు గురువుగా లభించినప్పుడు ప్రయత్నం చేయాలి త్రయీ సాధన ద్వారా బడసి నీవు కూడా జగద్రూపిగా మారిన విషయం నీ ఆత్మ నీకు సాక్ష్యం ఇచ్చినప్పుడు నీవు మానవుడవు. అది అంతవరకు కూడా మనం మానవుడితో సమానం కాదటండి. అంచేత మన మానవుడు అంటే ఏమిటి, ఈశ్వర రసస్వరూపిగా పరిణామం చెందినటువంటి వ్యక్తిత్వానికే మానవుడు అని చెప్పి స్వామి మనకి తెలియచేయడం జరుగుతుందన్నమాట. మరి ఇదంతా కూడా మనకి ఏ విధంగా అంటే స్వామి జ్ఞానం ప్రధానం అని చెప్పి చెప్తున్నారండి. మరి ఆ జ్ఞానానికి కొంతమంది పుస్తకాలు చదవచ్చు, పుస్తకాలు చదవలేకపోవచ్చు. మరి మన పీఠానికి వచ్చేటువంటి వాళ్ళు చూడండి, చాలామంది సామాన్యమైనటువంటి వ్యక్తులే ఉంటారు. వాళ్ళు చదువుకోలేకపోవచ్చు, కానీ వాళ్ళని మరి మాట్లాడించినట్లయితే ఈ యొక్క తత్వాన్ని చదువుకున్నటువంటి వాళ్ళకన్నా, పిహెచ్డీలు చేసుకున్నటువంటి వాళ్ళకన్నా చాలా బ్రహ్మాండంగా చెప్పగలిగినటువంటి సమర్థులు చాలామంది ఉన్నారు. మీరు వింటుంటారు కదా ఉపన్యాసాలు. అదే మనకి ఇక్కడ జ్ఞానం విన ముక్తి పదం లభ్యతే గురుభక్తి తహ గురు సమానతో నాణ్యత సాధనం గురు మార్గిణాం అని చెప్పి మనకి ఈ యొక్క గురుగీతలో మనకి తెలియజేస్తున్నారండి. అంటే ఏమిటి, శాస్త్రజ్ఞానం లేకపోయినప్పటికీ కూడా కేవలం గురుభక్తి వలన మోక్షం లభిస్తుంది. అటువంటి సద్గురు మనకి ఈ యొక్క మన పీఠంలో ఇటువంటి సద్గురు దొరకడం వల్ల మనకి మోక్ష సాధనం ఇంతకన్నా గొప్ప మోక్ష సాధనం మరి ఏది లేదు అని చెప్పి మనకి ఈ యొక్క గురుగీత ద్వారా మనకి తెలియబడుతుంది. జ్ఞానం విన ముక్తి పదం లభ్యతే అని చేత శాస్త్రజ్ఞానం లేకపోయినప్పటికీ కూడా కేవలం గురుభక్తి వల్ల మోక్షం లభిస్తుంది. గురుభక్తిత అంచేత ముక్తి పదం లభ్యతే గురుభక్తిత గురు సమానతో నాణ్యత సాధనం గురు మార్గిణాం అంచేత గురువుకు సమానమైనటువంటి ఈ మోక్షాన్ని ప్రసాదించేటటువంటి మరొక సాధనం ఈ సృష్టిలో మరి ఏదీ కూడా లేదు. ఆ గురువుకు సమానమైనటువంటి ఇతర మోక్ష సాధనం ఇంకా ఈ సృష్టిలో ఏదీ లేదు అని చెప్పి కూడా ఆ యొక్క గురుగీతలో మనకి తెలియజేస్తున్నారండి. అంచేత మన గురువు ఎటువంటి వారు అంటే స్వామి విశుద్ధ జ్ఞానస్వరూపుడు. మరి అటువంటి మహోన్నతమైనటువంటి జ్ఞానమూర్తి మన సద్గురుమూర్తి జగన్నియంత దేవాది దేవుడు అఖిల లోకేశ్వరుడు భగవత్ స్వరూపుడు అయినటువంటి మన స్వామి ఈ చరాచర సృష్టికి సృష్టికర్త ప్రళయ స్వరూపుడు స్వామే. అటువంటి స్వామి ఏం చేస్తారు అంటే భక్తులను అలౌకిక రీతిలో రక్షించగలవాడు మన సద్గురుమూర్తి. సర్వకర్మలకు సాక్షిభూతుడు స్వామి. జగత్ కళ్యాణ దాయకుడు మన స్వామి. ఆ విధంగా
స్వామి చరణారవిందములను ఆశ్రయించి తుదిశ్వాస విడిచేంత వరకు కూడా మనం ఈ పీఠాన్ని కానీ ధర్మాన్ని కానీ మంత్రాన్ని కానీ విడవకుండా ఉండగలిగినట్లయితే మనల్ని స్వామి ఆత్మజ్ఞాన స్వరూపిగా తయారు చేసి జీవాత్మే పరమాత్మ స్వరూపంగా ఉంది అనేటువంటి రహస్యాన్ని మనకు అనుభవంలో తెలియచేస్తారు. అటువంటి మహోన్నతమైనటువంటి మానవతామూర్తి ఈశ్వర రస స్వరూపి మన సద్గురుమూర్తి, అటువంటి ఆ సద్గురుమూర్తి పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాస పుణ్యకాలంలో నవంబర్ 19వ తేదీన మంగళవారం నాడు తామరాడ పెనుగొండ పెరవల మండలం కాపవరం తూర్పు విప్పర్రు స్వరంపూడి కొవ్వూరు మండలం కాపవరం పెనకనమట్ట పంగిడి తదితర గ్రామాల్లో పర్యటించి వారి యొక్క ఈశ్వర రసస్వరూప తేజస్సును సభ్యులందరి మీద కూడా ప్రసరింపజేశారు. ముందుగా తామరాడలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా తామరాడలో స్వామిని సాల్వతో సత్కరించినటువంటి శ్రీ కానూరి శ్రీనివాస శ్రీమతి వరలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు స్వామిని సాల్వతో సత్కరించగా స్వామి శ్రీ కానూరి శ్రీనివాస గారికి వారి కుటుంబ సభ్యులకు కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ కానూరి నాగేశ్వరరావు శ్రీమతి నాగ నరేంద్ర కుమారి మరియు వారి కుటుంబ సభ్యులు శ్రీ చిట్టూడి ధర్మరాజు శ్రీమతి రత్నకుమారి మరియు వారి కుటుంబ సభ్యులు శ్రీ చిట్టూడి రాముడు శ్రీమతి సూర్యావతి మరియు వారి కుటుంబ సభ్యులు శ్రీ చిట్టూడి ధర్మారావు శ్రీమతి సుభాషిణి మరియు వారి కుటుంబ సభ్యులు శ్రీ చిట్టూడి లక్ష్మీనారాయణ శ్రీమతి లక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు వంగతాళ చెరువు నుంచి శ్రీ కట్టా దుర్గారావు శ్రీమతి మీనాకుమారి మరియు వారి కుటుంబ సభ్యులు. ఏ విధంగా తామరాడ నుండి వంకతాల చెరువు నుండి కూడా స్వామి యొక్క హారతి కార్యక్రమంలో పాల్గొన్న యావన్ మందికి కూడా స్వామి ఆశస్సులు ప్రసాదించారు. ముందుగా తామరాడ నుండి స్వామిని సాల్వతో సత్కరించిన శ్రీ కానూరు శ్రీనివాస్ గారికి వారి కుటుంబ సభ్యులకు కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించారు. అనంతరం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ పట్టణంలో స్వామిని సాల్వలతో సత్కరించినటువంటి శ్రీ పంతం బాలయ్య శ్రీమతి రామసీత మరియు వారి కుటుంబ సభ్యులు శ్రీ కర్రి నరేందర్ రెడ్డి శ్రీమతి శారదాదేవి మరియు వారి కుటుంబ సభ్యులు ఈ రెండు కుటుంబాల వారు కూడా స్వామిని సాల్వలతో సత్కరించగా స్వామి శ్రీ పంతం బాలయ్య గారికి వారి కుటుంబ సభ్యులకి శ్రీ కర్రి నరేందర్ రెడ్డి గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించారు. అనంతరం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పెరవల మండలం కాపవరంలో స్వామిని అభూతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రస స్వరూప తీసిన ఆశీస్ రూపంలో పొందిన శ్రీ అరిగల సత్యనారాయణ శ్రీమతి సూర్యుడు కుమారుడు ప్రసాదు కోడలు లక్ష్మీ మనవలు అక్షయ సత్య మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభూతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైన ఈశ్వర రస స్వరూప తీసిన ఆశీస్ రూపంలో పొందారు. శ్రీ అరిగల సత్యనారాయణ శ్రీమతి సూర్యుడు కుమారుడు ప్రసాదు కోడలు లక్ష్మీ మనవలు అక్షయ సత్య మరియు కుటుంబ సభ్యులు. అనంతరం కాపవరంలో హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ దూడల తమ్మయ్య శ్రీమతి సూర్యకుమారి మరియు వారి కుటుంబ సభ్యులు అదేవిధంగా ఇతర కాపవరం సభ్యులంతా కూడా హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ విధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న యావన్ మంది కాపవరం సభ్యులకు కూడా స్వామి ఆశస్సులు ప్రసాదించారు. ముందుగా స్వామిని అభూతంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రస స్వరూప తీసిన ఆశీస్ రూపంలో పొందిన శ్రీ అరిగలి సత్యనారాయణ శ్రీమతి సూర్యుడు కుమారుడు ప్రసాదు కోడలు లక్ష్మి మనవలు అక్షయ సత్య మరియు వారి కుటుంబ సభ్యులు వీరందరికీ కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఈశ్వర రస స్వరూప తీసిన ఆశీస్ రూపంలో ప్రసాదించారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న కాపవరం సభ్యులకి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా తూర్పు విప్పర్రులో స్వామివారిని సాల్వలతో సత్కరించిన మూడు కుటుంబాల్లో మొదటి కుటుంబం శ్రీ పిండి అవతారమూర్తి శ్రీమతి సీతారత్నం గారు మరియు వారి కుటుంబ సభ్యులు శ్రీ ఆకేటి సత్యం గారు శ్రీమతి విజయకుమార్ గారు మరియు వారి కుటుంబ సభ్యులు శ్రీమతి ఆకేటి మంగతాయర్ గారు మరియు వారి కుటుంబ సభ్యులు ఈ మూడు కుటుంబాల వారు కూడా స్వామిని సాల్వలతో సత్కరించగా స్వామి శ్రీ పిండి అవతారమూర్తి గారికి వారి కుటుంబ సభ్యులకి శ్రీ ఆకేటి సత్యం గారికి వారి కుటుంబ సభ్యులకి శ్రీమతి ఆకేటి మంగతాయర్ గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ ఆకేటి సత్య వెంకట కాశీ శ్రీమతి అనిత మరియు వారి కుటుంబ సభ్యులు శ్రీ ఆకేటి సాయిబాబు శ్రీమతి నాగదుర్గ మరియు వారి కుటుంబ సభ్యులు శ్రీమతి కర్రి అనంతలక్ష్మి గారు మరియు వారి కుటుంబ సభ్యులు శ్రీ వెలక్కాయల ఆంజనేయులు శ్రీమతి వెంకటలక్ష్మి గారు మరియు వారి కుటుంబ సభ్యులు శ్రీ గేదెల చల్లారావు శ్రీమతి చల్లయమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు శ్రీ ఉలిశెట్టి సత్యనారాయణ శ్రీమతి సూర్యావతి మరియు వారి కుటుంబ సభ్యులు శ్రీ మాకినీటి సత్యనారాయణ శ్రీమతి కృష్ణవేణి మరియు వారి కుటుంబ సభ్యులు శ్రీ ఆదిమూల సాయిబాబా శ్రీమతి లక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు శ్రీ అంబటి లక్ష్మీ నరసింహమూర్తి శ్రీమతి రామలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు శ్రీ జవ్వాది ధర్మారావు శ్రీమతి శేషరత్నం మరియు వారి కుటుంబ సభ్యులు శ్రీ కడియం నాగలక్ష్మణరావు శ్రీమతి దుర్గా అరుణ ప్రసన్న మరియు వారి కుటుంబ సభ్యులు శ్రీ పోతులు ప్రసన్నాంజనేయ స్వామి మరియు వారి కుటుంబ సభ్యులు శ్రీ గుండుమోగుల అనంత సాయిరామ్ మరియు వారి కుటుంబ సభ్యులు శ్రీమతి పిండి కమల మరియు వారి కుటుంబ సభ్యులు శ్రీమతి కేసర లత మరియు వారి కుటుంబ సభ్యులు శ్రీ అడబాల రాంబాబు శ్రీమతి నాగమణి మరియు వారి కుటుంబ సభ్యులు శ్రీ అడ్డాల రవికుమార్ శ్రీమతి సూర్యచంద్ర కుమారి మరియు వారి కుటుంబ సభ్యులు శ్రీ అడ్డాల దుర్గాప్రసాద్ శ్రీమతి పుష్పాంజలి మరియు వారి కుటుంబ సభ్యులు
శ్రీ అడ్డాల వీరాధన మహేష్ మరియు శ్రీమతి మహాలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ ముత్యాల వీర వెంకట సత్యనారాయణ, శ్రీమతి సత్యధనలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, ఈ విధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది తూర్పు విప్పర సభ్యులకు కూడా స్వామి ఆశస్సులు ప్రసాదించారు. ముందుగా స్వామివారిని సాల్వలతో సత్కరించిన శ్రీ పిండి అవతారమూర్తి మరియు వారి కుటుంబ సభ్యులకి, శ్రీ ఆకేటి సత్యం గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీమతి ఆకేటి మంగతాయర్ గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది తూర్పు విప్పర సభ్యులకి కూడా స్వామి ఆశస్సులు ప్రసాదించారు. అనంతరం సోరంపూడి గ్రామంలో స్వామివారిని సాల్వలతో సత్కరించినటువంటి శ్రీ ముత్యాల సత్యబాబు, శ్రీమతి యమున కుమారుడు ఉమా పవన్ కుమార్తె ఉమాశ్రీ, తండ్రి సూర్యనారాయణ, తల్లి అన్నపూర్ణ మరియు వారి కుటుంబ సభ్యులు స్వామిని సాల్వలతో సత్కరించగా స్వామి శ్రీ ముత్యాల సత్యబాబు గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశస్సులు ప్రసాదించారు. అనంతరం సోరంపూడి గ్రామంలో హారతల కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ ముత్యాల కొండయ్య, శ్రీమతి పార్వతి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ ముత్యాల రామారావు, శ్రీమతి పద్మావతి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ ముత్యాల సువర్ణరాజు, శ్రీమతి పుష్పలత మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ పెద్దిరెడ్డి సర్వేశ్వరరావు, శ్రీమతి కొండమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ ముత్యాల రాంబాబు, శ్రీమతి ఉమామహేశ్వరి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ మురమళ్ళ ప్రసాద్, శ్రీమతి జ్యోతి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ ముత్యాల నాగేశ్వరరావు, శ్రీమతి రామలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ ముత్యాల వెంకట సత్యనారాయణ, శ్రీమతి బేబీ నారాయణమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ పెద్దిరెడ్డి దానయ్య, శ్రీమతి అనంతలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ పెద్దిరెడ్డి సురేష్, శ్రీమతి వేసాని దేవి మరియు వారి కుటుంబ సభ్యులు, ఈ విధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న సోరంపూడి సభ్యులందరూ కూడా స్వామి ఆశస్సులు ప్రసాదించారు. ముందుగా సోరంపూడిలో స్వామిని సాల్వతో సత్కరించిన శ్రీ ముత్యాల సత్యబాబు గారికి వారి కుటుంబ సభ్యులకు కూడా స్వామి దేవీమైనటువంటి శుభాశస్సులు ప్రసాదించారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సోరంపూడి సభ్యులకు కూడా స్వామి ఆశస్సులు ప్రసాదించారు. అనంతరం కొవ్వూరు మండలం కాపవరం గ్రామంలో స్వామిని సాల్వలతో సత్కరించిన 3 కుటుంబాల్లో మొదటి కుటుంబం శ్రీ వెంకట తాతారావు, శ్రీ గంటా వెంకట తాతారావు, శ్రీమతి కుసుమ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ శంకర శివదేవి గణేష్, శ్రీమతి నాగముత్యాలు మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ కంఠంశెట్టి సూర్యబాబు, శ్రీమతి నాగమణి మరియు వారి కుటుంబ సభ్యులు, ఈ 3 కుటుంబాల వారు కూడా స్వామిని సాల్వలతో సత్కరించగా స్వామి శ్రీ గంటా వెంకట తాతారావు గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ శంకర శివదేవి గణేష్ గారికి మరియు వారి కుటుంబ సభ్యులకి, శ్రీ కంఠంశెట్టి సూర్యబాబు గారికి మరియు వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న కొవ్వూరు కాపవరం సభ్యులు శ్రీ గడుగోయిల చంద్రరావు, శ్రీమతి కుసుమాంబ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ గొల్లకోట వీరబాబు, శ్రీమతి దుర్గా మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ చౌటుపల్లి ఏడుకొండలు, శ్రీమతి వరలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీమతి బాదంశెట్టి సుబ్బలక్ష్మి, కుమారుడు దుర్గారావు మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ తాత పాండురంగారావు, శ్రీమతి రత్నకుమారి మరియు వారి కుటుంబ సభ్యులు, లేట్ చౌటుపల్లి సత్యనారాయణ, శ్రీమతి సత్యవతి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ ఉడత తమ్మారావు, శ్రీమతి రమణ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ కంఠంశెట్టి కృష్ణ, శ్రీమతి నాగమణి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ ఏలూరి మణికుమార్, శ్రీమతి రాజేశ్వరి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ మంచిగంటి నాగరాజు, శ్రీమతి లక్ష్మీప్రియ మరియు వారి కుటుంబ సభ్యులు, ఈ విధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న కాపవరం సభ్యులకి, దొంబేరు సభ్యులకి కూడా స్వామి ఆశస్సులు ప్రసాదించారు. ముందుగా కాపవరం నుండి స్వామిని సాల్వలతో సత్కరించినటువంటి మొదటి కుటుంబం శ్రీ గంటా వెంకటతాతారావు గారికి వారి కుటుంబ సభ్యులకి, రెండవ కుటుంబం శ్రీ శంకర శివదేవి గణేష్ గారికి వారి కుటుంబ సభ్యులకి, మూడవ కుటుంబం శ్రీ కంఠంశెట్టి సూర్యబాబు గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న కాపవరం సభ్యులకి, దొంబేరు సభ్యులకి కూడా స్వామి ఆశస్సులు ప్రసాదించారు. అనంతరం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పెనకనమెట్ట గ్రామం నుండి స్వామిని వారి గృహానికి అభూతకంగా ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూపు తీసిన ఆశీస్ రూపంలో పొందారు శ్రీ కొటికల్పూడి శ్రీనివాసరావు, శ్రీమతి వీర వెంకటలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా స్వామిని అభూతకంగా వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి శ్రీ కొటికల్పూడి శ్రీనివాసరావు గారు, శ్రీమతి వీర వెంకటలక్ష్మి గారు మరియు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూపు తీసిన ఆశీస్ రూపంలో ప్రసాదించారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ షేక్ లాల్ బాషా, శ్రీమతి షహీద మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ ఉల్లి సూర్యప్రకాష్, శ్రీమతి చిన్నారి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ ఎలుబండి రాంబాబు, శ్రీమతి పద్మ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ ఎలుబండి సూర్యబాబు, శ్రీమతి గంగా మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న పెనకనమెట్ట సభ్యులందరికీ కూడా స్వామి ఆశస్సులు ప్రసాదించారు. ముందుగా స్వామివారిని అభూతంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూపతి వేసిన ఆశీస్ రూపంలో పొందారు శ్రీ కొటికల్పూడి శ్రీనివాసరావు, శ్రీమతి వీర వెంకటలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఈశ్వర రసస్వరూపతి వేసిన ఆశీస్ రూపంలో ప్రసాదించడం జరిగింది. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న పెనకనమెట్ట సభ్యులందరికీ కూడా ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం పంగిడి గ్రామంలో స్వామివారి యొక్క హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ సందకం వీరబాబు, శ్రీమతి కిరణ్మయ్యి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ రాగూరి వెంకట సుబ్రహ్మణ్యం, శ్రీమతి వెంకటలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ రాగూరి గంగరాజు, శ్రీమతి మంగతాయరు మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ కూనిశెట్టి వెంకటరావు, శ్రీమతి అన్నవరం మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ చౌటిపల్లి వీరరాజు, శ్రీమతి కనకదుర్గ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ శంకర దుర్గారావు, శ్రీమతి సుజాత మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా
హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది పంగిడి సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ఈ విధంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో స్వామివారి యొక్క కార్తీక మాస అంతర్జాల పర్యటన నవంబర్ 19వ తేదీ మంగళవారం నాడు తామరాడ, పెనుగొండ, పెరవల మండలం, కాపవరం, తూర్పు విప్పర్రు, స్వరంపూడి, కొవ్వూరు మండలం కాపవరం, పెనకనమెట్ట, పంగిడి తదితర గ్రామాల్లో స్వామివారి యొక్క మహోన్నతమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్సు ఆశీస్వరూపంలో ప్రసరింప చేయడానికి ఈ కార్యక్రమ నిర్వాహకులు, గ్రామ కన్వీనర్లు, గ్రామ కమిటీ సభ్యులకి మరియు ఆయా గ్రామ కమిటీ సభ్యులకు ఏరియా కన్వీనర్లు శ్రీ కానూరి శ్రీను గారికి, శ్రీ రెడ్డి శ్రీనివాస్ గారికి, శ్రీ శంకర శివగణేష్ అనే శివగారికి, డివిజన్ కన్వీనర్లు శ్రీ రామిశెట్టి పెదకాపు గారికి, శ్రీ గంటా తాతారావు గారికి మరియు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కన్వీనర్ శ్రీ అడబాల నాగ వెంకటరత్న గారికి కూడా స్వామి యొక్క దివ్యమైనటువంటి శుభాశీస్సులు లభించుగాక. ఇప్పుడు హారతి అంతా లేచి నిలబడి హారతి పళ్ళెం పట్టుకుని హారతి వెలిగించి స్వామియందు సంపూర్ణ లక్ష్యంతో హారతి కార్యక్రమంలో పాల్గొనండి. జయ జయ హారతి శ్రీ గురుదేవా, హారతి జయ జయ హారతి. గైకొనుము స్వామి హారతి జయ జయ హారతి. జయ జయ హారతి.
మీరు మీ కుటుంబ సభ్యులందరూ హారతి అనంతరం తీర్థప్రసాదములు స్వీకరించండి. స్వామి దివ్య ఆశీస్సులతో ఎంతో వైభవంగా నిర్వహింపబడిన ఈనాటి కార్తీక మాస అంతర్జాల సభ ఇంతటితో ముగిసినది. ఈనాటి అంతర్జాల సభలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదములు. శుభం.